నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ కూకట్పల్లిలో కాల్పుల కలకలం. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై దాడి, ఇద్దరికి గాయాలు. దేశంలో జోరుగా కొనసాగుతున్న టీకా నమోదు ప్రక్రియ. ఇప్పటి వరకు 15 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్టు వెల్లడి. రేపు కర్ఫ్యూ ముగిసిన తర్వాత చర్యలు ఏంటన్న హైకోర్టు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవటం ఎందుకని ప్రశ్న. ఆర్మీ చీఫ్ జనరల్ నరవణేతో ప్రధాని సమీక్ష. కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుపై చర్చిస్తున్న మోదీ. భారత్కు 100 మిలియన్ డాలర్ల పరికరాలు, ఔషధాలు సాయం. 2 కోట్ల ఆస్ట్రాజెనికా టీకాలు పంపిస్తున్నామన్న అమెరికా.